రిలీజ్ కాబోతోంది ఉంగరాల రాంబాబు. థియేటర్స్ లో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి, అలాగే వీలైతే కంటతడి పెట్టించడానికి కూడా రెడీగా ఉంది అని అంటున్నారు. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. బట్ ఈ రోజు అయితే ప్రీ రిలీజ్ ట్రైలర్ చూసే ముందుగా ఆల్రెడీ ఈ సినిమాలోని కొన్ని సాంగ్స్ని మనం ఫుల్ వీడియో సాంగ్స్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ చూసేసాం కదా. సో ఈరోజు కూడా అలాగే ఒక ఫుల్ సాంగ్ని మనకి చూపించబోతున్నారన్నమాట. మంచి బీట్ సాంగ్ సునీల్ గారి గ్రేస్తో, అద్భుతమైన డాన్సింగ్ స్టెప్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది ఈ సాంగ్. సో మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారు ఒక్కొక్క సాంగ్ని ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్తో మనకు అందించారు ఈ సినిమాలో. ఒక ఫోక్ సాంగ్, ఒక మెలోడీ, అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను బీట్ సాంగ్. వీడియో సాంగ్ని లాంచ్ చేయడానికి యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి అందరూ కమీడియన్స్ వచ్చారు, ఒప్పుకుంటాం మనందరం. బట్ ఈయన మాత్రం ఒక్క కమీడియనే అని చెప్పాలంటే చాలా కష్టం. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో విధాలుగా తన సేవలను అందించిన పోసాని కృష్ణమురళి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి అన్నేళ్ల నుంచి కూడా మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న అలీ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఏం చెప్పాను నా గురించి? ఒక్క కమీడియనే అనడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు, మల్టీ టాలెంటెడ్ అన్నాను సార్. తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవలు అందించాడు కదా. అవును, ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించుకుంటాడు, బాగుంటుంది. అన్ని పనిచేసి డబ్బులు సంపాదించుకుంటున్నా, నేనే సేవలు అందించలే. ఇంకా సేవలు అందించి డబ్బులు సంపాదించుకుంటున్నారు, సేవ అన్నారు. సేవ చేస్తారంటే రానిస్తారు ఇండస్ట్రీ అందరినీ, బాగా యాక్ట్ చేస్తారంటే రానిస్తారు సార్. సేవ అనే మాట రానిస్తారు, బాగా రాస్తారంటే రానిస్తారు, బాగా యాక్ట్ చేస్తారంటే రానిస్తారు, బాగా డబ్బులు ఉంటే సినిమా తీస్తారంటే రానిస్తారు. సేవ చేస్తారంటే రానిస్తారా? హీరో వేస్ట్ నువ్వు సేవ చేస్తా? కాజోలు తీసుకురా హీరోయిన్ చేస్తా, ఉన్న పక్కన సేవ చేస్తా, ఇస్తారా? సార్ మీరు ఎంతో మంది శిష్యుల్ని తయారు చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి. చిన్న పిల్లన్న అమ్మ ఇప్పుడిప్పుడు ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు, చెప్పి రెండు ముక్కలు. అంటే పోసాని కృష్ణమురళి గారు తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవలు అందించారు అని అన్నారు యాంకర్ గారు. నేనన్నాను అట్టే అందించలేదు, నేను ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో తెలుగు సినిమా పరిశ్రమలో అని వచ్చాను. అది ఆలీకి కూడా తెలుసు, ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేచి వాకింగ్ వెళ్తుంటే 5 బయటకు వస్తుంటే ఆలీ నాకు ఎదురు వచ్చేవాడు. ఇది వాకింగ్లో 80s 70s లో ఎదురొచ్చేటట్టు అప్పు అప్పు కోసం, అందుకని సేవలు చేయలేదు. అంటే ఇప్పుడు రేపు రాస్తారు పేపర్లో ఏమి సేవలు అంది, ఇంకోటేమి రాస్తారు ఇంకోళ్ళు వేరే వాళ్ళు, పోసాని ఏమి సేవలు అందించాడప్పా అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. మళ్ళీ నన్ను వేరే టీవీ నేను వేరే వాళ్ళు పిలుస్తారు, ఏమి సేవ, నేనే సేవలు చేయలేదు సార్ అంట. మరి అప్పుడు అమ్మే అంది కదా, అంది అప్పుడు ఎందుకు ఖండించలే మీరు? అందుకే ముందు ఖండిస్తున్నా, సేవలు అందించలేదు, సంపాదించుకున్నా, బాగున్నా. ఇండస్ట్రీ నాకే సేవ చేసింది, ఇండస్ట్రీ నన్ను ఆదరించింది, అభిమానించింది, అంతేనా? ఇంకో మాట చెప్పానా, నేను నువ్వు యాంకరింగ్ చాలాసార్లు చూసా, ఇక నువ్వు యాంకరింగ్ ఆపేసి హీరోయిన్గా ట్రై చేయి, నా మాట విను, మంచి వేషాలు వస్తాయి నీకు. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమ్మకలేదు నిమ్మే నీకు? ఉంది సార్, ఉంది. ఫుల్ వీడియో సాంగ్ ఉంగరాల రాంబాబు వేసుకో. ఇంకా ఈరోజు మనం చూడబోతున్నాం ప్రీ రిలీజ్ ట్రైలర్ ఆఫ్ ఉంగరాల రాంబాబు. సో ఇంకా ఆ ఈవెంట్లోకి వెళ్ళిపోతూ ముందుగా వెల్కమ్ చెప్పేస్తున్నాను టు ఆల్ అవర్ కమీడియన్స్ ఆన్ స్టేజ్. ఇవాళ ఉంగరాల రాంబాబుని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున వెల్కమ్ చెప్పేస్తున్నాను. సో ఇందాక పోసాని గారు, అలీ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి మళ్ళీ రావాల్సిందిగా కోరుతూ, అండ్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే సప్తగిరి ఎల్ఎల్బి కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, అందరికీ నమస్కారం. నేను చాలా చాలా తక్కువగా వస్తుంటా ఫంక్షన్లకి, ఈ ఫంక్షన్కి వచ్చి ఒక నిమిషం మాట్లాడి
కామెడీ ఫిల్మ్ అని వెళ్ళిపోదామని ఈ స్టేజ్ మీదకి వచ్చా. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, అందులో ఒక డైలాగ్ విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఆ డైలాగ్ హీరో సునీల్ చెప్పింది, భారతదేశం వెనకబడిపోతుంది డబ్బులు లేక కాదు, మానవత్వం లేక. ఈ డైలాగు ఇప్పుడు నేను వినగానే, ఒక 32 ఏళ్ల కిందట నేను ఎలాగా మద్రాసులో ఫుడ్ కోసం సఫర్ అయ్యి, డబ్బు కోసం సఫర్ అయ్యి, ఏడ్చి నవ్వి బాధపడి చంపుదామని చచ్చిపోదామని ఇన్ని రకాల విన్యాసాలు చేశానో, ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత ఇంత బాగుండి బాగా సంపాదించి వెల్ సెటిల్డ్ అయ్యి రేపొద్దున నాకు సినిమా లేకపోయినా పర్వాలేదు జీవితాంతం నేను నా కుటుంబం చాలా సంతోషంగా విలాసంగా బతుకుతాను అన్నంత సంపాదించిన తర్వాత కూడా, ఇప్పుడు ఈ డైలాగ్ విన్న తర్వాత 32 ఏళ్ల కిందటి ఆ జీవితమే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే మానవత్వం లేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆలీ ఈ మధ్య కలిసాం 1 వీక్ బ్యాక్. ఆలీ అనేవాడు నాకు 32 ఏళ్ల కింద పరిచయం. ఏ రోజు అతను అబద్ధం చెప్పటం, డ్రామాలు ఆడటం, కన్నింగ్ నేచరు అవి లేవు ఆలీలో. వీలైతే సహాయం చేస్తాడు, లేకపోతే చిరునవ్వుతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ రోజు ఆలీ చీటర్, ఆలీ వెధవా అని ఏ ఒక్కవాడు తెలుగు సినిమా పరిశ్రమ కాదు ఏ తెలుగువాడు అనని మాట. అంత మంచి వ్యక్తి ఆలీ. ఆ ఆలీ ఎప్పుడు నవ్విస్తుంటాడు. కానీ ఆ ఆలీ నా దగ్గర 1 వీక్ బ్యాక్ బాధపడ్డాడు, కన్నీళ్ళు మాత్రం రాలా. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఏంటి ఆలీ అన్న, మురళి నీకు మాట చెప్తా విను, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నువ్వు నేను మెయిన్ క్యారెక్టర్స్, ఇంకొకడు వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్, కానీ ఇంకొకడు వచ్చి నీ పేరు పక్కన పడేసి నా పేరు పక్కన పడేసి వీళ్ళందుకన్నా ఇద్దరు డబ్బులు అడుగుతారు, వాడైతే తక్కువకు వస్తాడు వీడైతే తక్కువకు వస్తాడు అని మా ఇద్దరిని పక్కకు నెట్టి వేరే వాడి వేషాలు ఇప్పించి ఆ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత కూడా, ఇన్నేళ్ల తర్వాత కూడా, ఇంత జీవితం చూసిన తర్వాత కూడా ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా, ఇంకా మోసాలు ఉంటాయా, ఇంకా చీటింగ్ ఉంటుందా, ఇంకా ఇలాంటి విధవలు ఉంటారా ఇండస్ట్రీలో అంటే అదే డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఎందుకు మానవత్వం లేకుండా పోయింది మనిషిలో? స్టేజ్ మీద నవ్వులు వేరు, స్టేజ్ మీద సిన్సియారిటీ వేరు, స్టేజ్ మీద మాట నవ్వులు వేరు, యాక్టింగ్ వేరు. కానీ నిజ జీవితంలో వచ్చేవరకు ఇలాంటి సంఘటనలు నాకు గుండె పగిలిపోయేంత బాధ కలిగింది. అది ఆలీ చెప్తుంటే, ఒక నిజాయితీపరుడు చెప్తుంటే, ఒక అబద్ధం ఆడని వాడు చెప్తుంటే, పేరుల ప్రస్తుతం. ఈ డైలాగు రాసిన రచయిత నాకు తెలీదు, రైటర్ పేరు నేను చూడలేదు, క్షమించాలి. క్రాంతి మాధవ్, ఐ లవ్ యూ. నేను సినిమా ఈ క్యారెక్టర్ పరశురి ప్రసాద్ గారు ఫోన్ చేసి, మురళి నీకు చాలా బాగుంటుంది ఈ వేషం. పరశురి ప్రసాద్ గారు నాకు సినిమా సంబంధం లేని మనిషి, ఎప్పటి నుంచో నేనంటే ఇష్టపడే మనిషి. నాకు అతనంటే ఇష్టం, ఎందుకంటే అతను ఫ్రాగ్గా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు, చాలా వరకు సంస్కారంతో నాకు దగ్గరైన మనిషి పరశురి ప్రసాద్. ఎన్నో సంవత్సరాల కిందట సినిమా ఇండస్ట్రీ రాకముందు అతనే నాకు ఈ వేషం, మురళి నువ్వు వేస్తే చాలా చాలా బాగుంటుంది, వేస్తానన్నా వేశాను. క్రాంతి కుమార్ గారు నాకు పరిచయం లేదు. క్రాంతి కుమార్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ కథ మీకు చెప్పాలా, డైరెక్టర్ గారు చెప్పకలేదు, డైరెక్టర్ గారు మీరు వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో, చెప్పొద్దు, ఓరే నా క్యారెక్టర్ చెప్పండి ఎలా గెటప్ వేసుకోవాలో ఆలోచించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్ టైంలో కూడా క్రాంతి కుమార్ గారిని చూసినాక ఏంది మరి చాదస్తంగా అడుగుతాడు కొన్ని కొన్ని అని అనుకున్నా. కానీ తెరమైన సీన్లు, ఈ డైలాగు ఇది చూస్తుంటే, క్రాంతి నీమైనా ఉన్న చిన్న చిన్న దురభిప్రాయాలు నాకు ఉన్నాయి, అవి పోయినాయి, నన్ను క్షమించాలి. మోస్ట్ హానెస్ట్ డైరెక్టర్ యు ఆర్. ఎబవాల్ చెప్పాలంటే సునీల్ గురించి చెప్పాలి.
సునీల్ గురించి నేను చెప్పేది ఉంది. సునీల్ ఎలాంటి వాడో మీకు తెలుసు, సునీల్ రంగు రుచి ఏంటో మీకు తెలుసు, సునీల్ ఎలాంటి డైరెక్టరో మీకు తెలుసు, ఎలాంటి ఆర్టిస్టో మీకు తెలుసు. తెలుగులో తెలుగు సినిమా పరిశ్రమలో తెర మీద నటించే క్యారెక్టర్స్ అంటే విలను, కామెడీ, సీరియస్, ట్రాజడీ, సెంటిమెంట్ ఇవన్నీ తెలిసిన వాడు, ఇవన్నీ సాలిడ్గా చేయగలిగిన వాడు సునీల్. వన్ ఆఫ్ ద టాపెస్ట్, ఈ ది స్వీటెస్ట్, ఈ ది హాటెస్ట్, ఈజ్ ది లేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ ఇన్ యాక్టింగ్. సునీల్, నీకు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరో కృష్ణ గారిలాగా కలకాలం సినిమా పరిశ్రమలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ లవ్ యూ సునీల్. సునీల్ ద బెస్ట్. సునీల్ తమ్ముడు, మేము 2002 ఆది సినిమా చేస్తున్నప్పుడే మన తోటి కమెడియన్ అన్నయ్య ఎంఎస్ నారాయణ గారు ఆది సినిమా షూటింగ్ జరుగుతుంటే చెప్పాడు, కామెడీలో ఒక తుఫాన్ వస్తుంది ఇండస్ట్రీకి అని. ఎవరబ్బా అనుకున్నాం, అది సునీల్. 9 సినిమాలు కంటిన్యూ సిల్వర్ జూబ్లీస్ ఇరగదీసి మడత పెట్టేశాడు. ఆ తుఫాను సునామీ ఇంకా కొనసాగటం, హీరో అవ్వటం అన్నిటికంటే ముఖ్యంగా సిక్స్ ప్యాక్ చేసి, నా తెలిసి ప్రపంచంలో ఏ కమెడీని కూడా ఇంత డెడికేటెడ్గా అంటే మన ఎవరి భారతదేశం కాదు టోటల్ వరల్డ్ ఏ కమెడీనికి థాట్ రాలేదు, ఆ థాట్ అమలుపరిచింది మా తోటి కమెడియన్ సీనియరు మా సునీల్ తమ్ముడు. చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఇప్పుడు అంటుంటా కూడా అదే మాట. అట్లాగే తనతో పాటు అతను హీరో అయ్యాక కామెడీగా చేసినప్పుడు చాలా సినిమాలు కూడా చేశాము, హీరో అయ్యాక కూడా పోలరంగడి సినిమాలు, మరి కొన్ని సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఇష్టమైన వ్యక్తి నాకు. అలాంటి మా తమ్ముడు ఉంగరాల రాంబాబు, అలాగే మా అన్నయ్య పరచూరు ప్రసాద్ అన్నయ్య, మా కిరీటి, మా చాలా ఇష్టమైన వ్యక్తులు. అలాగే ఈ సినిమా దర్శకులు క్రాంతిమాధవ్ గారు, ఆయన సినిమాలో నేను ఆల్రెడీ చేశాను ఓనమాల సినిమాలో. ఓనమాల సినిమాకి నాకు బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది, థ్యాంక్ యూ సార్. 2012 స్టేట్ అవార్డు, నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అతను ఇది గతంలో సంబరాల రాంబాబు అనే సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది. అంతకంటే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద యూనిట్. పాత్రిక మిత్రులకి, మీడియా వారికి, వేదిక మీద ఉన్న నాకంట ఏజ్ పెద్ద అంటే ఇక్కడ కనిపించేది ఇద్దరే వ్యక్తులు, ఒకటి పోసాని కృష్ణమురళి గారు, రెండు రఘుబాబు అన్న, అండ్ అలాగే ఇక మిగతా వాళ్ళందరూ తమ్ముళ్ళు. ఇప్పుడు కాదు, 10 క్రితం ఒక మాట చెప్పాను నేను, ఏ ఇండస్ట్రీలో కూడా ఇంతమంది కమెడియన్స్ ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒక అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం ఈ ఒక్క తెలుగు ఇండస్ట్రీలో. మీరు వేరే ఇండస్ట్రీ ఎక్కడైనా చూసుకోండి, ఒక కమెడియన్ యాక్ట్ చేస్తున్నాడంటే ఇంకో కమెడియన్ ఆ సినిమాలో యాక్ట్ చేయడు. కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలోనే అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్ర అవ్వచ్చు, ఏ సినిమాలో ఎవరు కలిసి యాక్ట్ చేసినా కూడా ఆ కెమెరా ముందు నీ సత్తా నా సత్తా యాక్టింగ్లో చూపించుకుందాం అంతవరకే తప్ప బయటకు వచ్చిన తర్వాత నువ్వు వేరు నేను వేరు అని ఇండస్ట్రీలో ఈ ఒక్క తెలుగు తెలంగాణ ఇండస్ట్రీలో ఉండదు కూడా, ఆ ఫీలింగ్స్ రావు కూడా. ఎందుకంటే బ్రేక్ అనగానే ఎవరి క్యారమల్లో వాళ్ళు వెళ్ళి కూర్చొని తినొచ్చు, అలా కాకుండా ఒక చెట్టు కింద పెట్టుకొని సరదాగా జోకులు వేసుకుంటూ తింటూ మేమందరం అది చూస్తే ఒక ఇండస్ట్రీ నుంచి ఒక మాట చెప్పారు, ఎలాగా మీరందరూ సర్వే అవుతున్నారు ఇలాగా సరదాగా, మీలాగా మేము ఉంటే ఎంత బాగుండేది మా ఇండస్ట్రీ అని తమిళనాడు నుంచి ఒక గొప్ప కమెడియను ఆయన వివేక్ గారు చెప్పారు ఈ మాట. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో వివేక్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు ఎంత పేరు ఉందో తమిళనాడులో వివేక్ గారికి అంత గొప్ప పేరు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆయన పని ఆయన చేసుకొని నిలబడడం తప్ప ఇటీవల మధ్యకాలం ఊపిరి సినిమాలో ఇలా కలిసి కూర్చుంటే చాలా అద్భుతం మాట చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. ఎస్, కానీ సునీలు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏం సైజు ఎంత సైజులో ఉన్నాడు మీ అందరికి తెలుసు, మంచి ప్యారడైస్ బిర్యానీ ప్యాకెట్లా ఉండేవాడు, ఇప్పుడు ఉడిపి హోటల్ ఇడ్లీలా తయారయ్యాడు,
అంటే ఇది నేను చేయగలను, చేస్తా, చేసి చూపిస్తా అని రాత్రి పగళ్ళు దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. 6 ప్యాక్స్ తీసుకొచ్చాడు. అటు ఇండస్ట్రీ వాళ్ళకు కూడా, అయ్య బాబే వీడేంటి ఇలా చేశాడు, అటు ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఎస్. అంటే కమెడీని అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. అది చెప్తుంటా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఓన్లీ క్యారెక్టర్ ఒకటే చేయగలడు, కానీ కమెడియను కామెడీ చేయగలడు, ట్రాజెడీ చేయగలడు, సింపతి చేయగలడు, సెంటిమెంట్ చేయగలడు, డ్యాన్స్ చేయగలడు, 6 ప్యాక్స్ కూడా చేయగలడు. సో ఎంతమంది సప్తగిరి అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్, అలాగే సత్య, కారుమంచి రఘుబాబు, అలాగే ఇక ప్రవీణ్, కట్టిపరుగులు, చేపలు, అంతర్వేది అన్నాడు, చేపల కూర అన్నాడు, ఉత్తి పులుసు వచ్చిన చేపలు లేదు దాంట్లో, అలాగే పోసాని కృష్ణమూర్తి అన్న, ఒక రైటర్గా, నిర్మాతగా, డైరెక్టర్గా, ఇప్పుడు ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు తీసుకొని ఎంతో అద్భుతమైన కథలు ఇచ్చి సూపర్ డూపర్ హిట్ చేసిన వ్యక్తి ఆయన. అలాగే ఇక సునీల్, శివారెడ్డి, మా రఘుబాబు అన్న, వెనకాల దాక్కున్నాడు అతను, వెన్నెల కిషోర్, ఓ వెన్నెలంటే వెనక్కి వెళ్ళిపోతావా, ముందుగా పగల. అలాగే శ్రీను, చిత్రం శ్రీను, రాజేష్, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, ఇటీవల మధ్య కాలంలో కూతురు పుట్టింది తాగుబోతు రమేష్కి, అదృష్టం కలిసి వచ్చింది, ఆనంద బ్రహ్మలో మంచి అద్భుతమైన పేరు వచ్చింది. అలాగే నంది, ఈ సినిమా డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు చాలా అద్భుతమైన టైటిల్ పెట్టి, ట్రైలర్ చూస్తుంటే నాకు ఒక అద్భుతమైన డైలాగు బాగా నచ్చింది సార్, వెరీ గుడ్. ఏంటంటే రైతులకి కాళ్ళు పట్టడం వచ్చు, కత్తి పట్టడం వచ్చు, రైతులు కదా అనమాట, చాలా అద్భుతమైన డైలాగ్. అలాగే ఇక మా భారీ నిర్మాత పరశూరి ప్రసాద్ గారు, ఆయన కొడుకుని సపోర్ట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను వేది మీద రాను. డైరెక్టర్ గారు మీరు ఒకసారి రండి, ప్రసాద్ గారు రండి, డబ్బు మీది, పేరు మీ అబ్బాయిది కదా. ఓకే, సో ఈ రకంగా ఇలా చూసుకుంటే ఈ సినిమాలో, ఇక సునీల్ చేసిన సినిమాలు మీ అందరికి తెలుసు, ఎన్నో అద్భుతమైన హిట్లు, రాజమౌళి గారితో, అలాగే హరియాద రామన్న, అంతకుముందు ఏ సినిమా అది చక్కన్న, అండ్ ఇప్పుడు ఉంగరాల రాంబాబు. ఇది పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే సునీల్ మీద ఉన్న ప్రేమతో ఇంతమంది కమెడియన్స్ వచ్చారంటే మీ అందరికి అర్థమవుతుంది మేమందరం ఎంత కలిసిమెలిసి ఉంటాం అనేది. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, సునీల్ నీకు కూడా, నిర్మాత గారికి కూడా, ఇది పెద్ద హిట్ అయ్యి మీకు మంచి డబ్బులు తీసుకురావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇలా ఒకే వేది మీదకి అందరు కమెడియన్స్ తీసుకురావాలన్న ఆలోచన హెడ్ సార్. థ్యాంక్ యూ సునీల్ గారు, ఓ ఖాళీ రోజు అందరం హ్యాపీగా కలుసుకున్నాం. ఏదైనా ఒక రోగానికి మందు, దాంతోపాటు షుగర్ కోటెడ్ ఇచ్చినట్టు ఎంటర్టైన్మెంట్తో మంచి మెసేజ్ ఇస్తున్నారని అర్థమైంది. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే అందరికీ, నమస్కారం. నేను కూడా ఈ మధ్య హీరో అయ్యాను, ఇంత కొంత సక్సెస్ కొట్టాను, చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే నేను హీరో అయిన తర్వాత అందరూ నాకు చెప్పిన మాట ఒకటి, ఒరే హీరో ఒక రాను, సునీళ్ళు అయిపోతావు అన్నాడు. ఏమైంది సునీళ్ళు అనికే బ్రహ్మాండంగా ఉన్నాడుగా. మా కమెడియన్లో 6 అడుగులు ఆజానుబాహుడు, 6 ప్యాక్ చేశాడు, కొన్నేళ్ళ పాటు కమెడియన్గా ఏకచిత్రాధిపతితో ఇండస్ట్రీని ఏలాడు. ఆయన ఒక్కడు తప్పుకోవడం వల్ల ఇడందరూ నిలబడ్డాం, మేము చాలామంది నిలబడ్డాం. ఆయన ఒక్కడు కమెడీగా నిలబడ తప్పుకోవడం వల్ల నేను బయటకు వచ్చాను, సత్య బయటకు వచ్చాడు. ఏ నిజమేనా? మేమందరం బయటకు వచ్చాం, అదే నిజమే 100%. సునీల్ అన్న ఒక అన్న కమెడియన్గా కొంచెం సైడ్ అవ్వడం వల్ల మా అందరికీ గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. సో సునీల్ అన్నట్టు నాకు చాలా ఇష్టం. కాకపోతే రే ఉండరా, కాకపోతే ఓకే కాకపోతే నన్ను పోల్చినప్పుడు అంటే ఒకటే మాట చాలా బాధ వేస్తుంది. మ్యాటర్ ఏంటంటే సునీల్ అన్న ఫ్లాప్లో ఉన్నాడు అంటారు. ఏ జీవితాంతం ఫ్లాప్లే ఉంటాయా, సక్సెస్లు రావా? ఒకసారి ఫ్లాప్స్ సక్సెస్లు ఇట్స్ కంటిన్యూగా రొటేట్ అవుతూ ఉండాలి. ఈ ఉంగరాల రంభంతో సక్సెస్ అనే రింగ్ పెట్టుకొచ్చాడు, దుమ్ము దులిపేస్తాడు. అన్న నువ్వంటే ఎంత ఇష్టమంటే నాకు, నీ మాట అన్న, నువ్వు నా పైన చూపించే ప్రేమ ఉన్న ఎంత ఇష్టమంటే, ఈ ఉంగరాల రాంబాబు సినిమా హిట్ అవ్వాలి, నీకోసం నేను తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళి దైవదర్శనం చేసి వస్తా.
అంత ఇష్టం నువ్వంటే నాకు ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే చాలా బాధలు ఉంటాయి కమెడియన్లు అన్న వాళ్ళకి, ఎన్ని మాటలు పడాలి, ఎంతమంది నుంచి బాధపడాలి, వాటిని దాటుకుంటూ వన్ బై వన్ హిట్లు కొట్టుకుంటూ ఈ స్థానానికి నిలబడ్డావునా. ఒక్క సక్సెస్, ఆ సక్సెస్ ఈ సక్సెస్తో స్టార్ట్ అయింది 100%. మళ్ళీ నువ్వు ఒక వెలుగు వెలుగుతున్నావు, మీ వెనక మేము ఉన్నాం. సాధ్యమైనంత వరకు మేము ఎంత హెల్ప్ చేయాలి అంత హెల్ప్ చేస్తాం. లాల్ సలాం అన్న గ్యాంగ్ లీడర్ డ్రెస్సే కదన్నా, మా మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ డ్రెస్సులు అలా వస్తుంటే ఆపుకోలేక విజిల్స్ కొట్టాం. తప్పకుండా ఆ గ్యాంగ్ లీడర్ సక్సెస్ కొడతా ఉన్నాయి ఈ సినిమా నువ్వు. ప్లస్ ఇది 100% కామెడీ సినిమాలు అయితే నాకు కనపడలేదు, మంచి సబ్జెక్టులో వెయిట్ ఉంది. మీరు చాలా మంచి డైలాగ్స్ చెప్పారన్న. తప్పకుండా అటు ఫ్యామిలీస్ని ఇటు కామెడియన్స్ని అందరిని ఆకట్టుకునే సినిమా ఈ ఉంగరాల రాంబాబు అవ్వాలి, సునీల్ అందుకే మంచి సక్సెస్ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై హింద్. ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ప్రకాష్ గారిలా, ప్రకాష్ రాజు గారిలాగా మాట్లాడతాను. ముందుగా క్రాంతి మాధవ్ గారికి అడ్వాన్స్గా బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను. మా అన్న పరుచూరి ప్రసాద్ అన్నకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఇంకా పోతే బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటాం సునీల్. నేను చాలా సినిమాలు చేశాం మేమిద్దరం కలిసి. తను ఫస్ట్ టైం హీరోగా చేసిన సినిమాకి సాంగ్స్ రామనాయుడు గారి స్టూడియోకి నా కారులోనే ఇద్దరం కలిసి వెళ్ళి ఎలా ఉన్నాయి బాబాయ్ అన్నాడు. అదిరిపోయింది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా అని చెప్పాను. అట్లాగే ఆ సక్సెస్ పదంలో దూసుకుంటూ పోతా ఉన్నాడు. సప్తగిరి చెప్పినట్టుగా సక్సెస్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి, బట్ ఒక సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అందరూ మళ్ళీ వెంట పడతారు అవన్నీ మనకు తెలిసిందే. సరే, వాటి గురించి నేను మాట్లాడేంత పెద్దోని కాదు, కొంచెం నేను సక్సెస్లో ఉన్నప్పుడు మాట్లాడతా మాటలు. సో రైట్, వాట్ ఎవర్, చాలా హ్యాపీగా ఉంది ఉంగరాల రాంబాబు ఈ ఫంక్షన్కి ఇంతమంది కమెడియన్స్ మధ్య నేనున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద నేను నిలబడ్డందుకు చాలా హ్యాపీగా ఉంది. కాసేపు ఒక మాట, ఇందాక మా చిత్రం సీను ప్రకాష్ రాజులాగా అన్నట్టుగా, సో ప్రకాష్ రాజు గారి లాగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? జోక్ చేస్తాడా? ఎంత సీనియర్ కమెడియన్ మీద, ఎంత సీనియర్ విలన్ మీద, ఆర్టిస్ట్ మీద చిత్రం సీను జోక్ చేశాడా? ఎరా, నేను అసలు మొనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరా? దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా ఉంగరాల రాంబాబు చాలా బాగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రకాష్ రాజు గారు వాయిస్కు చెప్పేసి, అదే విఎన్ మంత్రి గారు మాట్లాడారు అనుకోండి, ఈ మధ్య హాట్ టాపిక్ విఎన్ మంత్రి గారు. హలో, అరే ఉండురా బాయ్, మాట్లాడలేదు నవ్వుతో ఏంద్రా బాయ్, ఇలా జర ఉంగరాల రాంబాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకు తెలుసు, గంట పదంగా చెప్తున్నా, నేను అమ్మతో చెప్తున్నా. ఎందుకంత హిట్ అవుతుందంటే ఆడ అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకైతుంది అంటే అక్కడ ముద్దులు పెట్టిండు, ఇక్కడ ఉంగరాలు పెట్టిండు. చలో కేల్కతంతో కన్ఫర్మ్. ఏదేమైనా కూడా సునీల్ లాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రావాలి, పైకి రావాలి. అలాంటి కమీడియన్స్ కూడా, కమీడియన్స్ హీరోస్ అని ఏం లేదురా బాయ్, అందరూ టాలెంటెడ్. హీరో కూడా చేయాలంటే టాలెంటే ఉండాలి, కమీడియన్గా చేయాలంటే టాలెంటే ఉండాలి. ఇక కొద్దిగా సినిమాల గురించి మాట్లాడేంత లేదు నాకు, రాజకీయం గురించే కొంచెం తెలుసు కానీ, ఇక సరే ఏదైతే ఉన్నది కానీ థ్యాంక్ యూ ఉంటా. ఈ విధంగా విఎన్ మంత్రి గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చేటక్కడ ఒక చిన్న జోక్ చెప్పేసి సెలవు తీసుకుంటాను. సో చంద్రబాబు గారు వచ్చి మాట్లాడితే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఒకప్పుడు చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు పివి నరసింహారావు చూసేవారు. నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను, సునీల్ గారి సినిమాలు నేను ప్రతిరోజు చూస్తాను, అదే నా ఆరోగ్యానికి మరి మొదటి పెట్టు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఒకప్పుడు చూస్తే అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని అందరు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే ఏ నోట చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు, అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు, సునీల్ కామెడీ కావాలంటున్నారు. ఆ విధంగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు గారు, అదేవిధంగా జగన్ గారు, కేసీఆర్ గారు అన్నాను కానీ, అదే చిన్న పద్యం పాడితే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుకుమిగా, ఇదే పద్యాన్ని చంద్రబాబు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు వాళ్ళ ముగ్గురు పాడితే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్కి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, ఏం అలిగారు, గుటుకుమింగా. ఆ విధంగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు.
ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు జగన్ చెప్తున్నారు, జగన్ గారు చెట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా కుటుంబం. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చెట్టి చిలకమ్మని అమ్మ కొడితే కనీసానికి ఓదార్చడానికి రాడాలని అడుగుతున్నాను. ఈయన ఓదార్పు యాత్ర. ఇంకో పక్కన చూస్తే మరి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, 450 ఆడవాడు 736 చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, ఎందుకు కొడతారండి పోరగాలని, పని పాట లేదా అండి మీకు. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఎడిగి పోవాలి, పోతే బడికి పోవాలి, లేకపోతే గుడికి పోవాలి. తోటకి ఎవరు పోమన్నాడు, పోయినావు, పోసిందని ఏం చేసినావు, పోయిందని ఏం చేసినావు, పండు కోసింది. ఏమైనా ఏ జాగ్రత్త కోసినావు, ఏమైనా తాత జాగ్రత్త కోసినావు పండు. భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట, పొట్టుకొని పొడుగు కొడితే పొడుగుని పోషమ్మ కొట్టింది. నడు లోపడ్డాడు, జై తెలంగాణ. ఈ విధంగా కేసీఆర్ గారు సరదాగా చెప్పడం తీసుకొని చదువు. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి, పరచూరి గారికి, అలాగే డైరెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. ఊల రారాజు, మా సునీల్ అన్న నటించిన ఉంగరాల రాంబాబు సినిమా గొప్ప విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. క్రాంతి మాధవ్ అన్నయ్యకి ఫస్ట్, మా ప్రొడ్యూసర్ గారికి, ప్రసాద్ గారు దూరంగా ఉంటానన్నారు. ఉంగరా ఎస్ ఎస్ అదే సేమ్ చప్పట్లు అందరు ఇలాగే థియేటర్లో కొట్టాలని చెప్తారు, కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారితో. ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు తడాకాలం మూవీలో చేసినప్పుడు ఫస్ట్ టైం, కానీ అందులో అన్ఫార్చునేట్లీ కాంబినేషన్ లేదు. బట్ ఈ మూవీలో కొంచెం ఫుల్ లెంత్ రోల్ ఉందండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు క్రాంతి మాధవ్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ పరచూరి గారు థ్యాంక్ యూ. అండ్ కామెడియన్ కాదు నాకు, కొంచెం క్యారెక్టర్ లానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద రిమైండర్ బై ద వే. అండ్ సో రియలీ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అండి. అండ్ అందరం చాలా కష్టపడ్డాం, అండ్ ఐమ్ ష్యూర్ ఇట్స్ గోన్ రాక్. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ సునీల్ గారు, అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ రాక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ పరచూరి గారికి సార్ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు కాంతి మాధవ్ గారు ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన సినిమాలు చూస్తే అంటే కాదు కదా, ఆయన సినిమాలు చూస్తే అర్థమైంది కాదు కదా. ఓకే, ఇంకా సునీల్ అన్న గురించి ఒక్క నిమిషం మాట్లాడతా సార్ ప్లీజ్, ఒక్కటే నిమిషం కాదు అంటే నేను ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఫిలిం నగర్ అంటే పెద్ద సోది చెప్పానండి, బట్ ఒక విషయం చెప్పాలి లేకపోతే వేస్ట్ నేను కమెడియన్గా చెప్తా అదో. అయితే ఫిలిం నగర్లో నేను సినిమా వేషాలకు ట్రై చేసేటప్పుడు ఒకప్పుడు సునీల్ ఇక్కడ బస్ టికెట్ కూడా డబ్బులు లేవు, బస్ ఎక్కి ప్లీజ్ 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 అన్న ప్లీజ్ 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 అంటే ఇటు బస్ ఎక్కి కండక్టర్ ఇటు వచ్చేలోపు అటు దిగెళ్ళిపోయేవాడంట అదే బస్సులో. అంటే నడుచుకుంటూ వెళ్ళిన ప్రయాణము, కమెడియన్గా ఎన్నో సినిమాలు చేసి హీరోగా స్టార్, ఇప్పుడు అలిగారు అన్నట్టు ప్రపంచంలోనే ఏ కమెడియను సిక్స్ ప్యాక్ చేసి థియేటర్లు అలా షెట్టిప్పితే విజిల్స్ క్లాప్స్ కొట్టిన ఏకైక కమెడియన్ ఇన్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ. అమ్మతోటి చెప్తున్నా, ఆ సినిమా చూసిన తర్వాత చాలా తక్కువ కష్టపడుతున్నాము, నాకు తెలుసు ఇదే క్లాప్స్ థియేటర్లో పడతాయి. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. ద గ్రేట్ కమెడియన్ సునీల్ అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఇలాంటి నాకు ఫస్ట్ టైం సునీల్ అన్నతో చేసే అవకాశం రావడం, అందుకే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నా నేను. తప్పు కాదుగా అబ్బా తమ్ముడు గుర్తు, ఈ సినిమా అనక చెప్పలే గుర్తుంది ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ September 15th నేను చెప్తాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు సునీల్ అన్న కమెడియన్గా చూసారు, ఇందులో కామెడీ చేసిండు, డ్యాన్స్ చేసిండు, ఫైట్ చేసిండు, రైతుల కోసం డైలాగ్ చెప్పాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఈ సినిమా ఉంగరాల రాంబాబు పెద్ద హిట్ అయ్యి మా సునీల్ గారికి, అలాగే పరచూరి ప్రసాద్ గారికి, క్రాంతి మాధవ్ గారికి, అందరికీ మంచి పేరు రావాలి. అందరికీ ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా చిన్నది చేశాను, అది ఎడిటింగ్లో ఉందో లేదో తెలియదు, ఉందండి
ఉంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన అందరికి, పరిచయ ప్రసాద్ గారికి, క్రాంతి మా దగ్గర ఆల్ ది బెస్ట్ అండి. మీ లాస్ట్ మూవీ మళ్ళీ రాని రోజు ఐ థింక్ ఐ టోల్డ్ యూ లాంగ్ టైం బ్యాక్, 4-5 times చూస్తాను ఆ సినిమాని థియేటర్లో. అంత బ్యూటిఫుల్గా లవ్ స్టోరీ చేశారు ఆ సినిమాని. ఈ సినిమా సునీల్ గారికి మంచి పేరు రావాలి. మా సునీల్ అన్నయ్య గురించి ఇప్పుడు మాట్లాడాలి ఉంది కానీ టైం లేదు, బట్ ఒక విషయం చెప్తాను. సో లాంగ్ టైం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకసారి సునీల్ గారితో మాట. సరే సునీల్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. సునీల్ గారి సినిమా బాగా డబ్బులు రావాలి, మా ప్రొడ్యూసర్ గారికి మిగిలాలి. ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. సరే, ఇక్కడ ఇచ్చేసిన సోదరు కమెడియన్లకి, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరికీ నమస్కారం. ఉంగరాల రాంబాబు, ఈ రాముడు అనేది ఎప్పుడు కలిసి వచ్చిందండి సునీల్ అన్నకి. ఎందుకంటే ఫస్ట్ అందాల రాముడు, తర్వాత మర్యాద రామన్న, ఇప్పుడు ఉంగరాల రాంబాబులో మళ్ళీ రాముడు ఉన్నాడు. సో ఆ రెండు సినిమాలాగే ఇది కూడా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ పరిచూర్ ప్రసాద్ గారికి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఇందాక ట్రైలర్లో డైలాగ్ ఉంది, నా ట్రావెల్స్ మానేసి నీ మీద ట్రావెలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానే అన్నాడు. ఆ సునీల్ చూసి గత 2-3 సినిమాలుగా చూడలా. సో ఆ సునీల్కి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు నాకు తెలిసి, నాతో పాటు. సో అలాగే ప్రేక్షకులందరూ కూడా రేపు ఈ థియేటర్ ట్రావెలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న, మీరు నా ఇన్స్పిరేషను యాక్టింగ్లోని, అలాగే మీరు చెప్పిన మంచి మాటలు ఏ బాగానే ఉంది కదా సార్. మీ ఊనమాల సినిమా చూసాను సార్, చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ఉంగరాల రాంబాబు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు, ఇందాక కార్పొరేట్ కమెడియన్ రాజేష్ గారి పేరు చెప్పడం మర్చిపోయాను, నువ్వు చెప్పు. కార్పొరేట్ కమెడియన్ రాజేష్ గారికి September 15th రిలీజ్ అండి. సో ఈ సినిమా చూసి మీరు అందరూ మా ఉంగరాల రాంబాబు క్రూని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫస్ట్ సప్తగిరి అన్నట్టు ఏంటి, నేను ఏదో నేను వేరే చేస్తున్నాను కదా అని 4-5 అన్నాడు కాత్తమ్ముళ్ళు. మీరందరికీ ఎవరికాళ్ళకి చాలా గొప్ప ఇండివిజువల్ టాలెంట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అంటే ఏ లాంగ్వేజ్లో ఇంతమంది కమెడియన్లు ఉండరు, ఇంతమంది కమెడియన్ల నుండి ఇంత బిజీగా ఎవరు ఉండరు, అందరూ బిజీ. ఇంకోటి అదే, నువ్వు కొంచెం గజ బిజీ వినంటరా. అయితే కమెడియన్స్కి నిజం చెప్తున్నానండి, కమెడియన్స్ అందరికీ పర్సనల్గా చాలా బాధలు ఉంటాయి. ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఎవళ్ళ కాళ్ళ జన్మలో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు బాధలు పడుతుంటారు. ఆ బాధల్ని, ఆ బాధల్లో వాళ్ళు ఉన్నప్పుడు మేము వాళ్ళకి కనిపించినప్పుడు మేము వాళ్ళని నవ్విస్తాం, దాంతో వాళ్ళ బాధలు మేము బేర్ చేయవలసి వస్తుంది. ఇది నిజం. చార్లీ చాప్లిన్ గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పింది కాదండి. అందుగురించి అందరి బాధల కర్మ మేము తీసుకుంటున్నాం కాబట్టి అదంతా కలిపి మా కుటుంబానికి మా పిల్లలకి పాజిటివ్ కర్మ రూపంలో వెళ్తుందంట. ఆ రకంగా మేమందరం అదృష్టవంతులం. ఫ్యాక్ట్ ఇది. నేను అంటే ఇన్ని ప్రాపర్టీలు లైఫ్లో సంపాదించుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. రూపాయి పెట్టకుండా ఇన్ని ప్రాపర్టీలు కొంటానని అనుకోలేదు నేను. ఇంత ఎక్కడా చూడలేరండి యూనిట్. ఎందుకంటే కథానాయకుడు షూటింగ్ చేస్తున్నాను నేను రజనీకాంత్ గారితో. సో వడివేలు గారు షార్ట్ చేసిన తర్వాత నేను షార్ట్ చేయాలి తెలుగులో షార్ట్. అప్పుడు నేను షార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఆయన చేసేస్తున్నారు, అప్పటికప్పుడు నాకు తమిళ్ రాదు, అప్పటికప్పుడు చెప్తారు వినేసి చేసేయాలి మనం. 3 pages షార్ట్ ఒకటి పెట్టారు, నేను బ్లర్ అదేంటిది ఎలా ఎలా చేయగలం 3 pages అతను మాట్లాడేసారు, 3 రోజులు ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు చూసేసి మానిటర్ ఎలా చేయగలను అనుకున్నా. అనుకుని సరే ట్రై చేద్దాం, ఇది సవాల్ అనుకుని చేసా. పైగా ఒకళ్ళు చేయటం వల్ల ముందు టెన్షన్ ఉంటుంది, వాళ్ళతో పోలుస్తారు. చేసినప్పుడు ఒక ఐడియా వచ్చి రజనీకాంత్ గారిని, సార్ మీ పక్కన నేను లకలక నచ్చాను అడిగాను పక్క తీసుకెళ్ళి, ఏ అనండి హ్యాపీగా అనండి అన్నారు. చాలు సార్ అని అతను ఆయన చెయ్యింది ఇంప్రవైజేషన్, అది నేను చేస్తే ఆయన ఫీల్ అయ్యారు అదేంటి నేను మర్చిపోయాను ఇతను చేసాడు ఇది, నేను మళ్ళీ చేస్తాను టేక్ అన్నారు. అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన పక్కనే అండి ఎప్పుడు జతేసి దేవుడు తిరుగుతూ ఉంటాడు మనకు కూడా అంతే.
ఇది ఇందాక అన్నారు అలి గారు, నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కథానాయకుడిది, ఆయన వివేక్ గారి గురించి చెప్పినప్పుడు నన్ను అన్నారు ఒక బిట్ చేయమని అడిగారు, అది అలీ గారు చేసిన బిట్ అది. నేను అన్నాను సార్ అది నేను చేయలేను సార్, రజనీకాంత్ గారు అడిగితే అది నేను చేయలేను సార్, అది అలీ అన్నే బాగా చేయగలరు సార్ అన్నాను. వెంటనే మొత్తం ఆల్ తమిళ కమిడియన్స్ పిలిచేశారు ఆయన, చూడండి చూడండి ఇతను ఇతను చేయలేను, అది అలీయే బాగా చేస్తాడని ఇతను చెప్తున్నాడు, మీరు లైఫ్లో ఎప్పుడైనా నేర్చుకోండి అయ్యేలాగా అన్నారు. అంత గొప్ప సంస్కారం ఉన్న కామెడీ కింగ్స్ ఫ్యామిలీలో నేను ఉండటం నాకు గర్వకారణం. నేను ఏమిచ్చినా వీళ్ళు రుణం తీర్చుకోలేను, వీళ్ళు ఎప్పుడు నా వంతుకు మించింది కూడా నేను ట్రై చేసి మా వాళ్ళు అందరి కోసం చేయడానికి నేను ఎప్పుడు ముందుకు వస్తాను, చేసి తీరుతాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులు ఒకళ్ళే, కాంతిమాధవ్ గారు. ఎందుకంటే నేను నాలో కమెడియన్ చూశాను, ఆయన నాలో యాక్టర్ని చూశారు, ఆర్టిస్ట్ని చూశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇక్కడికి వచ్చి ఓపిక్గా నా సొల్లంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా మా యూనిట్లో ఉన్న నాకు మంచి హిట్ సినిమా అవ్వాలని, మా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, డైరెక్టర్ గారికి మళ్ళీ నాతోనే ఒక సినిమా చేయాలని, అలాగే కిరీటికి వాళ్ళని డబ్బులు రావాలని ఉంగరాల రాంబాబు ద్వారా, ఎందుకంటే తను రాలేదు, వచ్చిన అందరికీ డైరెక్ట్ ఎక్కువ కనపడ్డ ఎక్కడో పక్కన నుంచి ఉంటాడు, చాలా సింపుల్ సింపుల్ వ్యక్తి. అలాగే పరుచూరి ప్రసాద్ గారు, ఈ సినిమా ఆల్మోస్ట్ చాలా రోజులు జరిగిందండి బికాస్ ఆఫ్ ద క్వాలిటీ కోసం. సో ఆ క్వాలిటీ ఈరోజు తెర మీదకే వచ్చేలా చేసిన ఆయనకి వాళ్ళని డబ్బులు మిగలాలని ఈ సినిమా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హిట్స్ ఉన్నాయి ఈ బ్యానర్లో, ఇది కూడా ఒక మంచి హిట్గా ఈ బ్యానర్లో ఉండాలని ఫ్యూచర్లో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.